చేనేతను ప్రోత్సహించాల్సిన అవసరం భారతీయులుగా మనందరిపై ఉందని విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. బీచ్ రోడ్ కిలంపూడి లేఅవుట్ వద్ద బేవ్యూ హోటల్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎగ్జిబిషన్ ను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాణిజ్య రంగానికి అనుకూలమైన విశాఖలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. భారతీయ సిల్క్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్ క్రాఫ్టెడ్ చీరలు అనది కాలం నుండి ఫ్యాషన్ కు చిహ్నంగా ఉన్నాయని అన్నారు. అలానే విశాఖపట్నం వాణిజ్య పరంగా అనుకూలమైన ప్రాంతమని, పారిశ్రామికవేత్తలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోర్ట్ డైరెక్టర్ శరత్ చంద్ర, జాయింట్ డైరెక్టర్ కేఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇండియన్ సిల్క్ ఎక్స్పో గ్యాలరీకి ఎగ్జిబిషన్ కమ్ సేల్కి ఈరోజు నన్ను ఇన్వైట్ చేయడం చాలా సంతోషదాయకం. అంతేకాకుండా ఇండియాలోనే పెద్ద ఎక్స్పో ఇది. అన్ని స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో 100% ప్యూర్ సిల్క్, 100% ప్యూర్ కాటన్, 100% ప్యూర్ లెనిన్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. తప్పకుండా విశాఖనగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని, దాంట్లో భాగంగా ఇక్కడ లేడీస్ సంక్రాంతి వస్తుంది కనుక తప్పకుండా ఇక్కడకు వచ్చి ఈ ఎగ్జిబిషన్లో పాల్గొని వాళ్ళకి నచ్చిన రీతిలో, వాళ్ళకి అభిరుచి, వాళ్ళకి ఏ విధంగా అయితే టేస్ట్ ఉంటుందో ఆ విధంగా ఇక్కడ సారీస్ ఉన్నాయి, తప్పకుండా విచ్చేసి ఇక్కడికి వచ్చి ఈ సేల్స్ని మీరు స్వయంగా చూసి మీరు కొనుగోలు చేసుకుంటారని తెలియజేసుకుంటూ. ప్రేక్షకులకు అందరికీ నా అభినందనలు అండి. హ్యాపీ న్యూ ఇయర్. ఒక మంచి ఉద్దేశంతోనండి, ఒక మా వీవర్స్కి, నేను వీవింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చాను, మా వీవర్స్ తాలూకు బాధలు అన్నీ నాకు తెలుసు. ఎందుకంటే పండమిక్ సీజన్ అందరూ అన్ని నేను ప్రదేశంలోకి, నేను సెంట్రల్ సిల్క్ బోర్డులోనే డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అయ్యి మా వీళ్ళతోనే ఒక 20 ఇయర్స్ జర్నీ చేశాను అనమాట. వీళ్ళతో పాటు నేను అన్నికి వీళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఇచ్చాను అందుకెళ్ళాను. సో నాకు ఈ వీళ్ళు క్లస్టర్స్కి వెళ్ళా వాళ్ళ తాలూకు కష్ట సుఖాలు తెలుసుకొని వీళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలనేసి మన వైజాగ్లోని ఫస్ట్ ఎక్స్పోకి స్టార్ట్ చేశానండి. చాలా రెస్పాన్స్ చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే 50 స్టాల్స్ ఉన్నాయండి. 14 స్టేట్స్ అండి, 14 మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ వచ్చారు. అక్కడ అందరు మన వీవర్స్ వచ్చారు డైరెక్ట్గా, మనకు నో మిడిల్ మ్యాన్ అనమాట. ప్రైసెస్ అన్నీ రీజనబుల్గా ఉంటాయండి. ఈ సంక్రాంతికి చాలా వెరైటీస్ వచ్చాయి. దాని తర్వాత అండి, ఇక్కడ ఏంటంటే అన్ని సిల్క్ మాల్ ప్రోడక్ట్ అండి, అంటే ప్యూర్ ప్రోడక్ట్ అనమాట. ఇక్కడ న్యాచురల్ ఫైబర్ ఈజ్ గుడ్ ఫర్ మనకి స్కిన్కి చాలా ఉపయోగపడుతుందండి. సో సిల్క్, లెనిన్, కాటన్ ఇక్కడ దొరుకుతాయండి. సో వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ మంచిదండి. ఇక్కడ అన్ని వెరైటీస్, బెనారస్ ఉన్నదండి భూజ్ నుంచి, లేకపోతే మన మహారాష్ట్ర పైటనీ డిజైన్స్, మహారాష్ట్ర ఇంకా కడవతి శారీస్, కాంచీపురం క్రేప్ సిల్క్, అన్ని వెరైటీస్ బుటిక్స్ ఐటమ్స్. ఇది మన కల్కటా నుంచి చాలామంది వచ్చారు, బగల్పూర్ నుంచి సమ్ టస్సార్ వచ్చారు, దాని తర్వాత ఇంకా మన మంగళగిరి, దాని తర్వాత కలంకారీ, మదనపల్లి నుంచి వచ్చారు. అన్ని వెరైటీ ఇక్కడ అన్ని ఇక్కడే దొరుకుతాయండి. ఇక అక్కడ సంక్రాంతికి ఎక్కడికి వెళ్ళకు ఇక్కడే వచ్చి మా వీవర్స్ని వాళ్ళ దగ్గర ఎంకరేజ్ చేయమని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఆఫర్స్ వాళ్ళకి నార్మల్గా 20% డిస్కౌంట్ ఇస్తారండి గవర్నమెంట్ రేట్గా. సో అది 20% అండి, పర్లేదు 20% ఇస్తారు అందరికీ అండి. టైమింగ్స్ ఇక్కడ ఈ ఎక్స్పో అండి 2 నుంచి 10 వరకు ఉంటుందండి. ఇక్కడ 10 వరకు ఉంటుంది, 11 నుంచి 8 గంటల వరకు అండి.